రేకులు తెరిసే తెరిసే మొగలి రేకులు తెరిసే శాంతి ఏమో. వస్తున్నా బా. నాయనమ్మా
మార్నింగ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఎప్పుడు? అలాగే. సార్, టెన్త్ డి సెక్షన్ నుంచి ధర్మతేజం తీసుకురా. అలాగే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ ధర్మ, కమ్ ఇన్. కూర్చో. దెర్ ఈజ్ ఎ ఫోన్ కాల్ ఫర్ యూ ఫ్రమ్ యువర్ విలేజ్, సో యూ నీడ్ టు గో. సార్, వెంటనే నువ్వు మీ ఊరు వెళ్ళాలమ్మా. ఎందుకు సార్? అక్కడ నీ అవసరం ఉందంట. సార్, మా నాన్నగారు ఏమైనా ఫోన్ చేశారా? లేదమ్మా, సంబడి ఎల్స్ కాల్. మరి తమ్ముళ్ళు? వాళ్ళని కూడా తీసుకెళ్ళు. యాదయ్యా. సార్. ధర్మ వాళ్ళ తమ్ముళ్ళు కూడా క్లాసు నుంచి పిలుచుకురా. వాళ్ళ ముగ్గురిని హాస్టల్కి తీసుకెళ్ళి, వాళ్ళు బ్యాగులు తీసుకున్నాక వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కించు. అకౌంటెంట్కి చెప్తాను, డబ్బులు పట్టుకెళ్ళు. అలాగే సార్. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళు. ధర్మ, టేక్ కేర్. ఎస్ సార్. ఏమో లేరా, లేట్ అయి ఉంటుందేమోలే. అన్నయ్య, నాన్నగాని శివరాం బాబాయ్ గాని ఎప్పుడు ముందే వచ్చి మన కోసం ఎదురు చూసేవాళ్ళు కదా, ఈరోజు ఎందుకు రాలేదు? కారు చెడిపోయిందేమో. అప్పుడు బాబాయ్ వచ్చి మనల్ని బండి మీద తీసుకెళ్తాడుగా. మీరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి వస్తాను. కాళ్ళ నొప్పుడు వస్తున్నాయి, ఎక్కడైనా వెళ్ళి కూర్చుందాం. ఏమొద్దు, ఇక్కడ ఉండమన్నాడు కదా అన్నయ్య. కూర్చుందాం. అబ్బా వద్దన్నానా, కాసేపు నిలబడలేవు, ఊరికే గోలా. నేను ఇంటికి వెళ్ళాక అమ్మతో చెప్తాను నేను తిట్టావని. చెప్పుకో, నేను కూడా నాన్నమ్మకి చెప్తా. ఎప్పుడు చూసినా కాలు నొప్పి కడుపు నొప్పి అని సతాయిస్తూ ఉంటావు. పదండి మనమే వెళ్దాం, ఇంటికి ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. పాడైందో ఏంటో. అక్కడ రిక్షా ఉంది, పదండి వెళ్దాం. Thank you.
రాజుగురానా ప్లేస్ సరిపోవట్లేదు. ఇంకోసారి తోస్తే నేను కిందకు తోసేస్తా. చూడనయ్య నన్ను ఎలా కింద తోస్తా అంటున్నాడు. కాసేపు నోరు మూసుకుని కూర్చోండి రా, లేకపోతే ఇద్దరిని ఇంటి దాకా నడిపిస్తా. అక్కడ ఎంతమంది ఉన్నారేంటి? మన ఇంటి ముందేనా? అవును, మన ఇంటి ముందే. ఏమైంది? పిల్లలు వచ్చారు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందిరా. దేవుడు మీకు ఎంత అన్యాయం చేశాడురా. మీ జీవితాలు మట్టిపాలు చేశాడు కదరా. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు అమ్మ నాన్నయ్యరి? అలా చూస్తూ నిలబడ్డారేమిటయ్యా? బిడ్డలు అడుగుతున్నారు కదా, అమ్మా నాన్న ఎక్కడా అని. అమ్మా నాన్న నాయనమ్మ ఎక్కడో చూపించండి అయ్యా. వెళ్ళండి, తీసుకెళ్ళండి. పదండి బాబు, పద బాబు. ఏంటిది? మీ అమ్మ నాన్న నాన్నమ్మ. చచ్చిపోయారు. కేసు ఓడిపోతారని అర్థమైనట్టుంది. ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు ఊరేసుకున్నారు. మొగలి రేకులు తెరిసే, తెరిసే మొగలి.
తెరిసే తెరిసే మొగలి రేకులు.